వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు కరీంనగర్ లో గులాబీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. జగిత్యాలలో కార్యకర్తల సమావేశానికి వెళ్తున్న ఆయనకు నగరంలోని బైపాస్ వద్ద బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పూలమాల వేసి శాలువాతో సత్కరించారు. జై కేసీఆర్ జై కేటీఆర్ అంటూ నినాదాలు చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు కరీంనగర్ లో గులాబీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. జగిత్యాలలో కార్యకర్తల సమావేశానికి వెళ్తున్న ఆయనకు నగరంలోని బైపాస్ వద్ద బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పూలమాల వేసి శాలువాతో సత్కరించారు. జై కేసీఆర్ జై కేటీఆర్ అంటూ నినాదాలు చేశారు. జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సందీప్ అందిస్తారు. సందీప్ చెప్పండి. జగిత్యాల జిల్లా కేంద్రానికి రాబోతున్నారు. జగిత్యాల జిల్లా స్థాయి బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం కొనసాగబోతుంది. ఈ క్రమంలో జగిత్యాల జిల్లాకు సంబంధించి ధర్మపురి, అలాగే జగిత్యాల నియోజకవర్గం, అలాగే కోరుట్ల కాన్స్టిట్యూన్సీ నుంచి, వేములవాడ చొప్పదండి నుంచి కూడా ఇప్పటికే బీఆర్ఎస్ శ్రేణులు, బీఆర్ఎస్ కార్యకర్తలు, ఉద్యమ శ్రేణులు, ఉద్యమకారులు కూడా భారీ ఎత్తున తరలివచ్చారు. మరొక 15 నిమిషాల్లో కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. పూర్తి స్థాయిలో మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ, 10 ఏళ్ల పాటు రాష్ట్రంలో ప్రగతి పథంలో నడిపినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఈ క్రమంలో మారుతున్న పరిణామాల నేపథ్యంలో ఇవాళ కీలక అంశాలపైన కూడా కేటీఆర్ మాట్లాడబోతున్నారు. మరి ఎటువంటి అంశాలు మాట్లాడతారు, ఉద్యమకారులను అలాగే పార్టీ గురించి ఎటువంటి అంశాలు చెప్పబోతున్నారు, ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ పాలన ఏంటో ప్రజలకు అర్థమైపోయింది. ఈ 10 ఏళ్ల పాలన ఎలా ఉండే, ఈ గత గడిచినటువంటి 3-4 నెలల పాలనలో ఏం జరుగుతుందని అయితే ప్రజలు గుర్తించారు. ఈ క్రమంలో పూర్తి స్థాయిలో ఒక వ్యతిరేకత అయితే గ్రామ స్థాయిలో కూడా ఏర్పడింది. మరి కేటీఆర్ గారు మరికాసేపులో రాబోతున్నారు. ఇప్పటికే జిల్లా నలుమూలల నుంచి కూడా భారీ ఎత్తున ఉద్యమకారులు, అలాగే బీఆర్ఎస్ శ్రేణులు కూడా తరలివచ్చారు. మరి ఎటువంటి అంశాలు ఉంటాయి చూద్దాం. ప్రస్తుతం మాజీ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ గారు మనతో పడుతున్నారు, మాట్లాడించే ప్రయత్నం చూద్దాం. క్రమంలో అనేక అంశాలు కూడా, అంటే పార్టీ జగిత్యాల అంటేనే ఒక ప్రధానమైనటువంటిది, ఎందుకంటే చుక్క నీరు లేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ పుష్కలమైన నీటి సంపద జగిత్యాల జిల్లా సొంతం. ఈ క్రమంలో జగిత్యాల జిల్లా అంటేనే ఒక ప్రధానమైనటువంటిది, ఎందుకంటే గతంలో నీరు లేకుండా బీఆర్ఎస్ సర్కార్ ఏర్పడిన తర్వాత పుష్కలమైన నీటి సంపదను జగిత్యాల జిల్లా సొంతం చేసుకుంది. కానీ ప్రస్తుతం నీటి కటకట, గతంలో ఏ విధంగా అయితే క్రేన్ల సాయంతో బావులు తవ్విన పరిస్థితి ఏర్పడిందో ఇప్పుడు అదే కొనసాగుతుంది. మరి మాజీ మంత్రి గారు కొప్పలేశ్వర ఉన్నారు సార్, మరి కాసేపట్లో కేటీఆర్ గారు రాబోతున్నారు. మరి వాళ్ళ అత్యంత కీలకం, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వచ్చిన ఈ గడిచిన కాలంలోనే ప్రజలకేంటో అర్థమైపోయింది, మరి ఏమంటారు? అంటే బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంతో పాటు 10 సంవత్సరాల పాటు అన్ని వర్గాల ప్రజలకు అనేక రకాల సంక్షేమాన్ని అందించినటువంటి ప్రభుత్వం, అదేవిధంగా ప్రధానమైనటువంటి వ్యవసాయ రంగాన్ని గొప్పగా తీర్చిదిద్దినటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. సరే, కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి తప్పుడు వాగ్దానాల వల్ల కావచ్చు, ప్రజల నమ్మకం కావచ్చు, లేదంటే చాలా రోజుల నుంచి ఒకటే ప్రభుత్వం ఉంటుంది అనేటువంటి మార్పు కోరే విధంగా కావచ్చు, మొత్తానికి మొన్న జరిగినటువంటి ఎన్నికలలో ప్రతికూల ఫలితాలు రావడం వల్ల మేము ప్రభుత్వంలోకి రాలేకపోయాం. కానీ ప్రజలకు తెలుసు 10 సంవత్సరాలలో ఎంత గొప్పగా
గత ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో మరి మనం నిర్వహించుకున్నామో ప్రజలకైతే తెలుసు. అంతకంటే బాగా చేస్తారనే ఒక నమ్మకంతోటి మరి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి ప్రజలు తీసుకురావడం జరిగింది. దాన్ని మనమేం కాదంటలేం. కానీ ఈ గడిచినటువంటి 7-8 నెలల్లో మరి ఏ ఒక్క హామీ కూడా అమలు చేయకుండా కాలయాపన చేయడం, గత ప్రభుత్వాన్ని కేసీఆర్ను నిందించడమే పనిగా పెట్టుకున్నారు తప్ప ఏ ఒక్కటైనా మరి పక్కకే ఉన్నటువంటి రాష్ట్రంలో మనం చూస్తున్నాం. ఈరోజు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు టకటక్క వీలైనవన్నీ చేసుకుంటూ పోతున్నారు. ఒక్క హామీని కూడా అమలు చేయకుండా కాలయాపన చేస్తూ మభ్య పెడుతూ ఏదో గొప్పగా చేస్తున్నాం అనేటువంటి విధంగా కేబినెట్ మీటింగ్లలో మాట్లాడమే తప్ప ప్రజలకు ఒరిగింది మాత్రం ఇప్పటి వరకు ఏం లేదు. 7 నెలల్లో ఘోరంగా విఫలమైనని చెప్పచ్చు. అందుకే బీఆర్ఎస్ పార్టీ ఒక బలమైన శక్తివంతమైనటువంటి పార్టీ, తెలంగాణ ఉద్యమాన్ని నడిపినటువంటి పార్టీ. అదేవిధంగా తిరిగి పునర్నిర్మాణం చేసుకోవడం కోసం కార్యకర్తల కొదవలేదు. ఒక్కొక్క జిల్లాలో వేల మంది కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీ. అందుకే జగిత్యాల జిల్లాలో ఈ మొదటి సమావేశాన్ని ఈరోజు నిర్వహించబోతా ఉన్నాం. ఈ యొక్క సమావేశానికి ముఖ్య అతిథిగా కేటీఆర్ గారు వస్తా ఉన్నారు. కార్యకర్తలకు మనోనిబ్బరాన్ని అదేవిధంగా ధైర్యాన్ని రేపు ఈ గవర్నమెంట్ చేస్తున్నటువంటి తప్పిదాలను కూడా ఎక్కడ ఎట్లా ఎత్తి చూపాలనో, ప్రజలకు ఇబ్బంది అయితే ఎట్లా నిలబడి కొట్లాడాలనో ఆ దిశానిర్దేశం చేయడం కోసం ఈరోజు కేటీఆర్ గారు ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది. కాసేపట్లో సమావేశం కూడా ప్రారంభమవుతున్నది. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రజలను కాపాడుకోవడంలో అదేవిధంగా కార్యకర్తలను కాపాడుకోవడంలో పార్టీ ముందుంటదనేటువంటి విషయాలను ఈరోజు చర్చించడం కోసమే ఇక్కడికి కేటీఆర్ గారు రాబోతా ఉన్నారు. ఇప్పటికే చాలామంది మా కార్యకర్తలందరూ ప్రజాప్రతినిధులందరూ రావడం జరిగింది. కాసేపట్లో ఈ సమావేశాన్ని మనం నిర్వహించుకుంటాం. ధర్మపురి నియోజకవర్గంలోని అనేక ప్రాంతాల్లో కరువు కాటకాలకు లోనైనటువంటి పరిస్థితి పూర్తి స్థాయిలో కరువుతో నిండిపోయింది. ఎందుకంటే చివరి ప్రాంతానికి కూడా నీరు ఇచ్చినటువంటి ఘనత కేసీఆర్ కు తక్కుతే అసలు పంటలు ఎండిపోయి ఆవులకు మేతగా మారినటువంటి పరిస్థితి కాంగ్రెస్ పాలన ఉంది. ఇది ధర్మపురి నియోజకవర్గంలో అనేక చోట్ల కూడా జరిగింది. జగిత్యాల జిల్లాలో కూడా అనేక ప్రాంతాల్లో నీరు లేనటువంటి పరిస్థితి. మరి ఇప్పటికే కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తున్నటువంటి సర్కారు కేవలం కేసీఆర్ గతంలో ఇచ్చినటువంటి కళ్యాణ లక్ష్మి పథకాన్ని మాత్రమే ఇస్తున్నారు తప్ప తులం బంగారం అయితే ఇప్పటివరకు అమలు చేయలేదు. ఇలా ఎన్నో అంశాలు కూడా ఇదే విధంగా ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా గ్రామ స్థాయిలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెన్షన్స్ లేక ఇంకా తదితర కారణాలు, నీరు రాక, ఇలా రకరకాల సమస్యలు అయితే ఉన్నాయి. మరి మరి కాసేపట్లో మరొక 10-15 నిమిషాల్లో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు తొలి ఆత్మీయ సమ్మేళనము ఇవాళ జగిత్యాల జిల్లా కేంద్రంగా జగిత్యాల జిల్లాకు సంబంధించి కూడా కొనసాగబోతోంది. మరి ఇప్పటికే జిల్లా నలుమూల నుంచి ధర్మపురి, కోరుట్ల, జగిత్యాల ఈ 3 నియోజకవర్గాలతో పాటు ఇటు చొప్పదండి, అలాగే వేములవాడకు సంబంధించిన కూడా మేడిపల్లి, కదలాపూర్ మండలం నుంచి కూడా బీఆర్ఎస్ శ్రేణులు ఉద్యమకారులు కూడా ఇప్పటికే తరలివచ్చారు. మరొక 10 నిమిషాల్లో కార్యక్రమం అయితే కేటీఆర్ గారు రాబోతున్నారు. ఇప్పటికే కళాకారులు ఆటపాట గత ప్రభుత్వం చేసినటువంటి పనులతో పాటు ఈ ప్రభుత్వ వైఫల్యాలతోటి కళాకారుల ఆటపాటలు అయితే ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఇక్కడికే ఎమ్మెల్సీ ఎల్రమణతో పాటు అనేక మంది బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు అయితే రావడం జరిగింది. ఓటర్ స్టూడియో. థ్యాంక్ యూ సందీప్.
ఎమ్మెల్యేకి బహిరంగ లేఖ రాశారు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద. విచ్చలవిడిగా లభ్యమవుతున్న గంజాయి మాదక ద్రవ్యాల లభ్యతను అరికట్టాలని లేఖలో తెలిపారు. గంజాయి మత్తులో విద్యార్థులు యువత భవిష్యత్తు నాశనం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. మత్తు పదార్థాల వాడకంపై నిఘా పెట్టేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే వివేకానంద తెలిపారు. తెలంగాణలో కరెంటు కష్టాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలోని వంద పడకల ఏరియా ఆసుపత్రిలో పవర్ కట్తో ప్రభుత్వ ఆసుపత్రి అంధకారమైంది. కరెంటు లేక రోగులు అష్ట కష్టాలు పడుతున్నా అధికారులెవరూ పట్టించుకోలేదు. చీకట్లో ఒక్కపోతకు బాలింతలు, రోగులు తీవ్ర అవస్థలు పడ్డారు. రోగుల అవస్థలు చూడలేక ఆసుపత్రి సిబ్బంది అర్ధరాత్రి డీజిల్ తెప్పించి జనరేటర్ ఆన్ చేశారు. కరోనా తర్వాత ప్రజలకు ఆరోగ్యంపై శ్రద్ధ మరింత పెరిగింది. దాంతో నిత్యం వ్యాయామం చేయటం అలవాటుగా మార్చుకున్నారు. వ్యాయామానికి తోడు తీసుకునే ఆహారంపై కూడా శ్రద్ధ వహిస్తున్నారు. దాంతో వ్యాయామం చేసేవారికి దృష్టిలో ఉంచుకుని వివిధ రకాల జ్యూసులు, జావ వంటివి అమ్ముతూ అందరినీ ఆకర్షిస్తున్నారు వ్యాపారులు. ప్రస్తుతం ఉన్న ఉరుకుల పరుగుల జీవితంలో బీపీ, షుగర్, టెన్షన్స్ కామన్ అయ్యాయి. వీటిని కంట్రోల్లో ఉంచుకునేందుకు జనాలు వ్యాయామం అలవాటుగా చేసుకున్నారు. నల్గొండ పట్టణంలోని ఎన్జీ కాలేజ్ గ్రౌండ్స్ కు నిత్యం వేలాది మంది వచ్చి వ్యాయామం, వాకింగ్ చేస్తుంటారు. వారందరికీ వివిధ రకాల జ్యూసులు అమ్ముతూ కొంతమంది ఉపాధి పొందుతున్నారు. రాగి జావ, సజ్జల జావ, జొన్న జావ, కొర్రల సద్దన్నం విత్ ఉలవచారు, అంబలి, రాగుల సద్దన్నం, రాగి అంబలి, గుమ్మడికాయ జ్యూస్ మొలకలు వంటివి అమ్ముతున్నారు. నేను ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి 6:30 వరకు ఇక్కడ ఎన్జీ కాలేజీలో వాకింగ్ చేస్తా. వాకింగ్ చేసి నా నిత్య రోజువారి పని ఏంటంటే రోజు వాకింగ్ వచ్చి ఉదయం ఇక్కడ రాగి జావ తీసుకుంటా, మళ్ళీ మొలకెత్తులు తీసుకుపోయి ఇంటి కాడ తింటా. తేడి గత 10 సంవత్సరాల నుంచి ఇక్కడ గట్కా ప్లస్ రాగి జావ, మొలకెత్తులు ప్లస్ క్యారెట్ జ్యూసు, బీట్రూట్ జ్యూసు, రాగి గట్క, జొన్న గట్క ప్లస్ సద్ద గట్క రకరకాలుగా అన్ని చిరుధాన్యాలకు సంబంధించి రోజు పెడుతుంది. ఇక్కడ చాలామంది ఎందుకంటే ఇక్కడ వాకింగ్ వాళ్ళందరూ చాలామంది ఇక్కడికి వచ్చి ఇది వాకింగ్ చేసినాక తర్వాత ఇది సేవించిపోతారు. దీనివల్ల మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఎన్జీ కాలేజ్ గేట్ వద్ద కొంతమంది మహిళలు జ్యూస్లు అక్కడికక్కడే తయారు చేసి అమ్ముతున్నారు. వేడివేడిగా జొన్న జావ, సజ్జల జావ, రాగి జావ విత్ ఉలవచారు కాంబినేషన్లో ఇస్తున్నారు. అమోఘమైన రుచితో ప్రతి ఒక్కరి నోరూరిస్తున్నాయి ఈ చిరుధాన్యాల వంటకాలు. షుగర్, బీపీ, కిడ్నీ, కాలేయం సంబంధ వ్యాధులు ఉన్నవారు ఎంతో ఇష్టంగా ఈ చిరుధాన్యాల ఫుడ్ను తింటూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. ఇక కట్టెల పొయ్యిపై వండడం ఇక్కడి ప్రత్యేకత. కీరా జ్యూస్ కూడా తాగుతుంటాను. కుకింగ్ చేసే వాళ్ళు ఆయిల్ ఫుడ్ తినే వాళ్ళు హెల్దీ ఫుడ్ తినొచ్చు. చాలామంది వస్తారు, అనేక మంది చాలా బాగుందని చెప్తున్నారు. దీంతోపాటు రాగిజావ, జొన్నజావ, దీంతోపాటు మొలకలు, దీంతోపాటు రాగి అన్నం, రాగి చద్దన్నం, జొన్న చద్దన్నం, కొర్రల చద్దన్నం ఇవన్నీ పెడుతున్నాం సార్. బాగుంది, ఉలవచారుతో ఇస్తున్నాం. అనేక మంది వస్తున్నారు మంచి ఫుడ్, హెల్దీ ఫుడ్ అని చాలామంది వస్తున్నారు. 6 to 11 ఇక్కడందరికీ మోస్ట్ ఫేవరెట్ గుమ్మడికాయ జ్యూస్. ఇక్కడ దొరికే గుమ్మడికాయ జ్యూస్ తాగితే షుగర్ వారంలో కంట్రోల్లోకి వస్తుందని ప్రతి ఒక్కరూ చెబుతున్నారు. అంతేకాకుండా లివర్, కిడ్నీలో రాళ్ల సమస్యలు కూడా తగ్గుతాయని అంటున్నారు. వీటికి అలవాటు పడిన తాము ఈ ఆహారాన్నే బ్రేక్ఫాస్ట్ గా మార్చుకున్నామని చెబుతున్నారు. వాకింగ్ వల్ల మనకు అన్ని విధాలుగా హెల్దీగా మంచిగా ఉంటుంది. జ్యూస్ వల్ల జ్యూస్ కూడా తాగడం వల్ల మనకు ఆరోగ్యానికి మంచిది. టీ తాగిందనుకంటే జ్యూస్ తాగడం వల్ల రాగి జావ కానీ, జొన్న జావ కానీ, సంకటి కానీ ఏవి తిన్నా సరే చాలా మంచిది, ఆరోగ్యానికి ఎందుకు మంచిది. కొర్రల జావ, రాగి జావ,
వామ వాటరు, మరొండ జావ, సద్దన్నం, వేగన్నం అన్నీ దొరుకుతున్నాయండి. అందరూ కంపల్సరీ తాగండి. దాదాపు 10 కుటుంబాలు ఇక్కడ ఉపాధి పొందుతున్నాయి. తాము తయారు చేస్తున్న ఆహారానికి మంచి డిమాండ్ ఉందని వ్యాపారులు చెబుతున్నారు. ఇక్కడికి వచ్చిన వారు తినడమే కాకుండా పార్సిల్ కూడా తీసుకెళ్తున్నట్లు చెబుతున్నారు. వివిధ రకాల కూరగాయలను, పండ్లను తీసుకొచ్చి ఇక్కడే ఫ్రెష్గా జ్యూసులు తయారు చేసి ఇవ్వడంతో కస్టమర్లు ఎంతో ఇష్టంగా తింటున్నారని తెలిపారు. మామూలుగా ఉదయం వాకింగ్ తర్వాత అందరూ కూడా ఏది తినాలని ఆలోచిస్తుంటారు. దానికి అనుగుణంగానే ఎన్జీ కాలేజ్ ముందర మనకు కావలసినటువంటి కీరా జ్యూస్ కానీ, క్యారెట్ జ్యూస్ కానీ, అదేవిధంగా బీట్రూట్ జ్యూస్ కానీ, అదేవిధంగా జొన్న అంబలి, రాగి అంబలి కూడా మనకు ఆరోగ్యకరంగా ఎంతో మంచి. ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు వాకింగ్ అయిన తర్వాత అందరికీ అందుబాటులో ఉన్నాయి కాబట్టి అందరూ దాన్ని ఉపయోగించుకోవాలి. ఇప్పుడు వాకింగ్ ఎంత ముఖ్యమో మనం తీసుకునే ఆహారం కూడా శరీరానికి, ఆరోగ్యానికి అంతే ముఖ్యం. ఉదయం పూట అలాంటి జ్యూసులు తీసుకున్న తర్వాత మనం వేరే ఏ ఫుడ్ తీసుకున్నా కానీ మన ఆరోగ్యం మంచిగా సహకరిస్తుంది. అదేవిధంగా మిల్లెట్స్ ఫుడ్ కానీ దొరుకుతుంది, గ్రీన్ టీ దొరుకుతుంది, అల్లం టీ దొరుకుతుంది. ఇలాంటివన్నీ కూడా ఆరోగ్యానికి, బీపీ ఉన్న వాళ్ళకి కానీ, షుగర్ ఉన్న వాళ్ళకి కానీ, ఒబేసిటీ ఉన్న వాళ్ళకి కానీ, వీళ్ళందరికీ కూడా ఇది మంచి ఆహారంగా చెప్పుకోవచ్చు. పాతకాలపు రుచులను అతి తక్కువ ధరలో ఎర్లీ మార్నింగ్ తమకు అందుబాటులో ఉంచినందుకు హ్యాట్స్ ఆఫ్ చెబుతున్నారు పట్టణ ప్రజలు. ఇన్ని రకాల జ్యూసులు ఇంట్లో తయారు చేసుకోవాలంటే ఖర్చుతో కూడుకున్న పని అని, కానీ ఇక్కడ తక్కువ ధరకే లభిస్తున్నాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజు రాగి జావ లేదా సద్దన్నం, ఈ మన జ్యూస్ ఇలాంటివి మేము తీసుకొని పోవడం జరుగుతుంది. దీంతోపాటు మేము సాయంత్రం పూట కూడా మేము అన్నం తినకుండా హెల్త్ టిప్స్ పాటిస్తూ ఈ జ్యూసు, ఫుడ్డు, ఈ రాగి జావ ప్రతి రెగ్యులర్గా తీసుకొని మేము ఆరోగ్యం ఎంతో ఉండగలుగుతున్నామంటే ఈ వాకింగు, ఇక్కడ ఉన్నటువంటి ఫుడ్ వల్లనే ఉండగలుగుతున్నాం. అటు తమ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడంతో పాటు ఇటు వ్యాయామానికి వచ్చే వారి ఆరోగ్యాన్ని కూడా కాపాడుతున్నారు ఈ మహిళలు. నాటి వంటకాలను మళ్లీ మన ముందుకు తీసుకొచ్చి అందరితో ఆహా ఏమి రుచి అనిపిస్తున్నారు. నా పేరు ధరావతి రవి, నేను ఎంపీ నారాయణపుర. మా గ్రామం 60 ఏళ్ల పట్టా భూములు, 2017 భూమి పట్టా పరిశీలన రికార్డ్ ఫారెస్ట్ రికార్డ్ రికార్డ్ ఫారెస్ట్ నుంచి మేము 2 సంవత్సరాలు కష్టపడి ఆర్టీస్ నుంచి జీవో తీసుకొచ్చినాం. 2021 ఫిబ్రవరి ఫారెస్ట్ క్లియరెన్స్ ఇచ్చిండు. అప్పటి గౌరవ కేసీఆర్ ముఖ్యమంత్రి గారు ఎంజాయ్మెంట్ సర్వే చేపించిండు. 3 సంవత్సరాలు అయింది. మేము సిసిఎల్ కాడ ఈ 5 ఏళ్ళ మీడియా మిత్రుల అందరు తెలిసి మా మారుమూల గ్రామం నుంచి మా రైతులకు రైతు బంధు లేదు, రైతు పట్టాలు లేవు, ఏం లేదు. 6 ఏళ్ల నుంచి నవీన్ మిట్టల 2 సంవత్సరాలు అయింది. ఆయన కాడ తిరిగి తిరిగి కాళ్ళు అరిగేలా చచ్చిపోయినాం. పలుమార్లు ధర్నాలు చేసిన ఆయన పట్టించుకోవట్లేదు. దయచేసి మా నారాయణపురం గ్రామంలో 1720 ఎకరాలకు 700 ఎకరాలు పాస్బుక్ ఇచ్చారు. ఇంకో 1200 ఎకరాలకు రావాలి. 1200 ఎకరాల్లో రైతు పేరు అడవి, తండ్రి పేరు అడవి అని ఎంజాయ్మెంట్ లిస్ట్ ఉంటుందా? రైతు పేర్లు అడవి, తండ్రి పేరు అడవి, రైతు పేరు అడవి అని ఎక్కడ ఉంటుందా? రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం వల్ల మా గ్రామానికి 6 ఏళ్ల నుంచి 15 కోట్లు నష్టపోయినాం. రైతు చదువుతా, రైతు బీమా చూస్తారు, రైతు పట్టాలు ఇవ్వలేరు. ఈ పంటల కోసం మేము బాగా ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా అన్నవీన్ మిట్టల్ గారు రేపు చేద్దాం, ఇవాళ చేద్దాం, రేపు చేద్దాం, ఇవాళ చేద్దామని టైం పాస్ చేస్తుండు. ధరణి కమిటీలను ఆ కమిటీ వేసిన కాంచి 100 సార్లు కలిసినాం. భూకోవిదుడు అనే సునీల్ కుమార్ ఉన్నాడు, మా మహబూబా జిల్లా యాగార్పల్లి వాసుడు. ఆయన ఈ ఆచారం రంగారెడ్డి విలువైన భూముల దగ్గర పోయి రైతుల దగ్గర పోయి మీ సమస్య పరిష్కారం చేస్తా అంటాను. కానీ సొంత జిల్లాలో రైతులు 6 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తే ఆ రైతుల దగ్గరికి ధరణి కమిటీ రాలేదు. దయచేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము దయచేసి, మేము రైతులం సార్, మేము ఈ సచివాలయాన్ని మీ ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి రాలే. మా గోడు ఆ నవీన్ మిట్టల్ సార్ అస్సలు పట్టించుకోవట్లేదు. మా కొత్త రేవెన్యూ గ్రామం 6 ఏళ్ల నుంచి రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, రుణాలు లేవు. అనుకున్న 1200 మంది రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్. దయచేసి మా గ్రామానికి ఎంజాయ్మెంట్ నివేదిక ప్రకారం పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలి. మీరు గవర్నమెంట్ ఏమన్నా స్పెషల్ డ్రైవ్ అని అంటారు. ఆ స్పెషల్ డ్రైవ్లో ఎంఆర్ఓను సస్పెండ్ చేద్దామని నవీన్ మిట్టల్ అంటారు. అసలు ఎంఆర్ఓలకు ఆప్షన్
నారాయణపుర రైతులకు ఎంజాయ్మెంట్ నివేదిక ప్రకారం పట్టాదారు మా పుస్తకాలు జారీ చేయాలి. రైతు పేరు అడవి, తండ్రి పేరు అడవి అని వాళ్ళు ధర్నీలో చేసిరు. ఆర్ఎస్ఆర్ ఎక్స్టెండ్ పెరగడం వల్ల కలెక్టర్ అప్రోల్ TM 33 ఉండగా కూడా ఇక్కడ సీసీఏలు అవట్లేదు. ఎందుకంటే 250 ఖాతాలు ఉన్నాయి అడవి అని, 250 ఖాతాలు ఉన్నాయి, 250 ఖాతాలు ఉన్నాయి. ఆ 250 ఖాతాల్లో 950 ఎకరాలు ఉన్నాయి. రైతు పేరు అడవి, పట్టదారు నేమ్ అడవి, ఫాదర్ నేమ్ అడవి. ఎంజాయ్మెంట్ లిస్టు ఉండగా రైతు పేరు అడవి అని ధరణిలో చేర్చడానికి సీసీఎల్ అధికారులకు, రెవెన్యూ అధికారులకు చేతులు ఎట్లా వచ్చింది? వాళ్ళు ఏమైనా మా పన్నుల ద్వారా జీతాలు తీసుకుంటేనా? నవీన్ మిట్టల్ గారు, మేము మీ దగ్గరికి 2 సంవత్సరాల నుంచి 100 సార్లు సీసీఎల్ దగ్గర ధర్నా చేసినాం, మీ దగ్గర రిప్రజెంటేషన్ ఇచ్చినాం, 100 సార్లు మేము మిమ్మల్ని కలిస్తే మా గోడు వినిపిస్తలేదా? మీకు ఒక డిఏ కానీ ఒక డిఏ కానీ నెల జీతం ఆపితే నీకు ఎంత బాధ నడుస్తుంది? 6 ఏళ్ల నుంచి చుట్టుపక్కల గ్రామాలకు అందరికీ రైతు బంధు వస్తుంది, చనిపోయిన రైతులకు రైతు బీమా వస్తుంది. ఇప్పుడు పట్టాదారు రుణమాఫీ అంటారు రాష్ట్ర ప్రభుత్వం, రుణమాఫీకి పట్టాదారు పాస్ పుస్తకం ఉంటేనా అంటారు? మేము 2017 కంటే ముందు చాలా మంది రుణాలు తీసుకున్నాం బ్యాంకులో, ఇప్పుడు మాకు పాస్బుక్ లేదు కాబట్టి రుణమాఫీ రాదా? అంటే మేము రైతులం కాదా? మేము తెలంగాణ లేమా? అంటే మేము రైతులం సార్? ఎక్కడ చూసినా నేను టీఆర్ఎస్ ఎంపీటీసే, కానీ నాకు మా టీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా నేను చాలాసార్లు ధర్నాలు చేసిన లోపల పండుకున్నా. ఎందుకంటే నా ఊరు ప్రజలు నా కోసం, ఈ నా రైతులకు పట్టాల పాస్ పుస్తకం కోసం నేను చదువుకున్నటువంటి వచ్చి పోటీ చేసి గెలిపించి, నేను 5 ఏళ్ల నుంచి మా ఇంట్లో 2-3 సార్లు భోజనం చేసిన తప్ప మీ ఆఫీస్ చుట్టూ తిరిగి 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 సచ్చిపోయినాం సార్ కాళ్ళు అరిగేలా. దయచేసి మేము మీ ప్రభుత్వాన్ని మేము నిందించడానికి రాలే. ధరణి మీద కమిటీ వేసిరు, స్లో స్లోగా రైతులు. లండన్లోని భారత హైకమిషన్లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. టాక్ సంస్థ ప్రతినిధుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి యూకేలోని వివిధ ప్రవాస తెలంగాణ సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. ప్రవాసుల్లో ఐక్యత, విదేశీ గడ్డపై భారత సంస్కృతిని పెంపొందించేందుకే వివిధ రాష్ట్రాల ఆవిర్భావ వేడుకల్ని భారత హైకమిషన్ నిర్వహిస్తుందన్నారు భారత హైకమిషన్ విక్రమ్ దొరై స్వామి. కార్యక్రమంలో టాక్ అధ్యక్షుడు రత్నాకర్, టాక్ సంస్థ సభ్యులు పాల్గొన్నారు. ఇండియన్ హైకమిషన్ వారు లండన్లో మొత్తం మొదటిసారిగా తెలంగాణ అయిన తర్వాత మొదటిసారిగా హైకమిషన్ వారు తెలంగాణ ఫార్మేషన్ డే చేయడం జరిగింది. వీళ్ళు చేసిన తెలంగాణ ఫార్మేషన్ డే మిమ్మల్ని కూడా ఆహ్వానించడం జరిగింది. తెలంగాణ బిడ్డగా ఇక్కడ ఉన్న ఉద్యమం, తెలంగాణ ఉద్యమం కావచ్చు, ఉద్యమం తెలంగాణ వచ్చిన తర్వాత కావచ్చు, ఈ హైకమిషన్ వారు మాకు ఆందోళన పెట్టుకుంది. ఉద్యమం రేపు హైకమిషన్ మేము తెలంగాణ కోసం కోరడం కావచ్చు, ఇక్కడ అప్పీల్ చేయడం కావచ్చు చాలా జరిగింది. తెలంగాణ వచ్చిన తర్వాత మొదటిసారిగా తెలంగాణ ఫౌండేషన్ డేలో హైకమిషన్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ పాల్గొంటారు. నిజంగా గర్వంగా ఉంది. Across all of its states. Today is the occasion that we use to celebrate the founding days of both Telangana and West Bengal, partly to showcase just how diverse our country is and how much our diversity is unified across the length and breadth of our country through our individual and unique. Telangana and West Bengal rashtrala avatarana dinachu varaku maa Telangana association vidhi tarapuna maa karyavarga bindamto ilanti sabha bhagavantharu.
సో ఇలాంటి ఇక్కడ పండగ వాతావరణంలో ఈ ప్రోగ్రామ్ అనేది జరిగింది. ఎందుకంటే మన తెలంగాణ నుంచి 10 సంవత్సరాలు అయినప్పటికీ సో మనకి ఈరోజు హైకమిషన్లో మన తెలంగాణ ప్రత్యేకంగా పిలిచి గుర్తింపునిచ్చి మళ్ళీ మరియు ఇక్కడ మన సాంస్కృతిక కార్యక్రమాలు మన తెలంగాణ కల్చర్ అయితే ఫుడ్ అయితే పట్టుచీరలు అయితే ఇవన్నీ మనం షోకేస్ చేయడం జరిగింది.